పోలీస్ స్టేషన్లో భూమ నాయరెడ్డి తనయుడు మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి హల్చల్ చేస్తాడు. ఓ కేసులో పోలీసుల అదుపులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ నరసింహులను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన అఖిలప్రియ ఇంటికి వెళ్లి నిందితుడిని తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. స్టేషన్లో న్యూస్ క్రియేట్ చేసిన అఖిలప్రియ సోదరుడిపై ఆలగడ్డ పోలీసులు పలు సెక్షన్స్ కింద 353, 224, 225, 212 కింద కేసులు నమోదు చేశారు. చూడండి ఈ గొడవలో వీళ్ళు ఈ సూలం నరసింహులు అనే వ్యక్తి గ్రామ వైసీపీ నాయకుడైన సుధాకర్ రెడ్డి అనే అతన్ని మీద బైక్తో గుద్ది అతన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి ఈ సూలం నరసింహుల్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాము. అతన్ని ఈ లోపల మళ్ళీ విలేజ్లో ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మన ఆలగడ్డ పట్టణానికి చెందిన భూమానాగిరెడ్డి గారి కుమారుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి అతను పోలీస్ స్టేషన్లో నేరుగా వాళ్ళ అనుచరులతో పాటు వచ్చి ఈ యొక్క మేము అరెస్ట్ చేసిన ముత్తాయి సూలం నరసింహుల్ని అతన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి. ఈ విషయంలో జగత్ విఖ్యాత్ రెడ్డి మీద కేసు నమోదు చేశాము. అట్లే ఆ సూలం నరసింహులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తే కానీ ఇటీవలి కాలం వరకు పెన్షన్ వచ్చేది కాదు. ఈ మధ్య సరళమైన విధానాన్ని తీసుకొచ్చి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశాలను కూడా కల్పించారు. అలాంటిది పెన్షన్ కోసం 100 ఏళ్ల